ఒకరోజు సముద్రంలో పెద్ద తుఫాను లేచిపోయిందట. మంచి ఎగ్జాంపుల్ అంటే వాడ బద్దలైపోయింది. ఇద్దరు యువకులు సముద్రంలో మునిగిపోయే దశకు వచ్చేసారు. సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. అందులో ఒకటి పేరు జాష్వా, మరొకటి పేరు జోసఫ్. వీళ్ళిద్దరూ జర్నీ చేస్తూ వాడ బద్దలైపోయింది, నడి సముద్రంలో ఉక్కిరి బిక్కిరాడుకుండా పోయారు. చదివారేది ఎవరైనా? చదవం, అలాంటివి చదివితే ఎందుకు పరిశుద్ధం అయిపోదు. చూడండి, చదవండి. అలాంటి వాట్సాప్లో దేవునికి సంబంధించిన ఏమైనా వస్తే, జాస్వా ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, దేవా నడు సముద్రం మీద వదిలేసావయ్యా, కనీసం తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వు దేవా అని అడిగాడట. జాస్వా ప్రార్థనకు వెంటనే రిజల్ట్ వచ్చి ఒక పెద్ద అట్టి చెట్టు యోన దగ్గర మొలిసినట్టుగా అక్కడికక్కడే మొలిసేసి ముగ్గుపోయిన గెల ఒకటి వచ్చేసిందట. ఎగ్జాంపుల్ ఇది. తీసుకుని తిన్నాడు. తిన్న తర్వాత మరలా జాస్వా ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఎండలో ఉండలేకపోతున్నాను ప్రభు, కొంచెం షెల్టర్ ఏమైనా ఉంటే. మంచిగా నీడ ఒకటి ఎలా కొట్టుకుంటూ వచ్చిందట, చక్కగా ఉంది. కానీ జోసఫ్ ప్రేయర్కి మాత్రం రిజల్ట్ ఏమి రావట్లేదని చూస్తున్నాడు. మరలా జాస్వా అడిగాడట, ప్రభు ఈ నడి సముద్రంలో ఒంటరిగా ఉండలేకపోతున్నాను ప్రభు, జత ఏమన్నా ఈ ప్రభు అని. కానీ అవతల వాడు బద్రాసిపోయి అక్కడ అందరూ చచ్చిపోయి ఒక అమ్మాయి అలా కొట్టుకుంటూ వచ్చిందనమాట. ఆవిడ వాడు బద్రాసిపోయి వచ్చింది ఇక్కడికి. ఎంత గొప్ప దేవుడు దేవా, నా కొరకు జలకన్యని పంపినట్టు పంపావు, నన్ను 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 చాలా ప్రేమించేస్తున్నా ప్రభు అని ఆ అమ్మాయిని వివాహం అక్కడికక్కడే ఉన్న ఏరియాని బట్టి పెళ్లి చేసేసుకున్నాడు. మరలా దేవుడికి రిక్వెస్ట్ పెట్టాడు ఎవరు? జాస్వా. జోసఫ్ రిక్వెస్ట్ పెడుతున్నాడు, ఏం రిజల్ట్ రావట్లా అన్నట్టుంది వైఖరి. పిల్లుంది, వాతావరణం ఉంది ప్రభువా, షెల్టర్ కూడా ఉంటే బాగుండి ఇంటికి వెళ్ళడానికి, చక్కగా చిన్న వెహికల్ ఏమైనా ఉంటే రెడీ చేయి ప్రభు అని. కానీ అలా వాడు ఏదో ఒంటరిగా ఉన్న వాడు అలా కొట్టుకుంటే ఇక్కడికి వచ్చిందట. ఆ వాడు ఎక్కారు, ఇద్దరు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు దేవుడు అడుగుతున్నాడు, హలో మిస్టర్ జాష్వా, టెల్ మీ మై లాట్ అన్నాడు. నేను ఒక విషయం నేను అడుగుతాను, ఆన్సర్ చేయ అన్నాడు. ఏంటి ప్రభువా? జోసఫ్ని ఎందుకు వదిలిపోతున్నావు అని అన్నాడు. అప్పుడు జాస్వా అన్నాడు, ఆయన వదిలిపోవడానికి కారణం నువ్వే వదిలేసే కదా ప్రభువా, వాడి ప్రార్థనకి ఏ రోజు నువ్వు రిజల్ట్ ఇచ్చావా? నేను ప్రార్థన చేస్తే వెంటనే నెరవేర్చేస్తావు. వాడి ప్రార్థన నువ్వు ఏ రోజు రిజల్ట్ ఇవ్వలేదు. నాకు ఆకలంటే ఆహారం పెట్టావు, అమ్మాయి అనగానే నాకు వివాహం చేసుకోవడానికి అమ్మాయిని ఇచ్చావు, నాకు గూడు కావాలనగానే నాకు గూడికి వెళ్ళడానికి ఒక వాడనిచ్చావు, ఇంకా ప్రతి దాన్ని నెరవేర్చడానికి అడుగడుగున నాకు సమాధానం ఇస్తున్నావు. వాడికేం సమాధానం ఇచ్చావు ప్రభు? నీకు ఇష్టం లేనివాడిని నేను ఎట్టా తీసుకెళ్తాను ప్రభు, అందుకే తీసుకెళ్ళాలా అన్నాడు. హలో మిస్టర్ జాస్వా, నోరదుపులు ఎట్టుకో అన్నాడట. నీకు విషయం చెప్పనా, నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వలేదు. నీకు ఆహారం కావాలని వాడు ప్రార్థన చేశాడు, అందుకు ఆహారం ఇచ్చాడు. నువ్వు ఒంటరిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నావని నీ కొరకు వాడు ప్రార్థన చేసి, నీకు వచ్చిన అవసరాలన్నిటి కొరకు పక్కన నీ జోసఫ్ ఎవరైతే ఉన్నాడు, నీ ఫ్రెండు, వాడు ప్రార్థన చేస్తే నీకు వచ్చాయి. వాడిని వదిలి వెళ్ళిపోతాను అంటున్నావా అని. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఒకరోజు అబ్రహాం గారికి పిల్లలు లేరు, గుర్తుందా? ఈ బలే కోట్ చేశారు ఇక్కడ, నాకు బాగా నచ్చింది. మరి రైటర్ ఎవరో నాకు తెలియదు, కానీ అబ్రహాం గారికి పిల్లలు లేకపోతే, పిల్లలు లేని ఆయన అంతకుముందు శారమ్మని తీసుకెళ్ళిపోయాడు. ఒకడు ఎవరు? గెరార్ రాజు తీసుకెళ్ళిపోయాడు కదా. తీసుకెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడు? ఈమెను బట్టి, అబ్రహాము భార్యను బట్టి మీ గర్భాలు మూసేశాను అన్నాడు. ఎప్పుడైతే గర్భాలు మూసేశాడో, గర్భాలు మూసేసినందుకు వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి ఏం జరిగిందో మనకు తెలుసు, వాళ్ళు చాలా దుఃఖాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. ఎవరైతే శత్రువో, ఎవరైతే తన భార్యను తీసుకెళ్ళిపోయాడో, ఆ కుటుంబం కొరకు ఎవరు ప్రార్థన చేశాడు? అబ్రహాం ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో, ఆ గృహంలో పిల్లలిచ్చాడు దేవుడు. వాళ్ళ ప్రార్థనకి జవాబు అంటే, వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారులే తర్వాత విషయం, అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేసేసరికి అబ్రహాము ప్రార్థన బట్టి వారికి పిల్లలిచ్చాడు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అబ్రహాముకి పిల్లలు పుట్టారు. మీకు విషయం చెప్పినా, ఈరోజు మనం సుఖంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి, మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇది నా గొప్పతనం, మన పనితనం కాదు,
నీ కొరకు నువ్వు ఆలోచించకపోయినా నువ్వు బాగుండాలని నీ బాగు కోరేవారు ఎవరో ఎక్కడో ఉన్నారు, అది సంఘమై ఉండొచ్చు. నెక్స్ట్ నిర్గమకాండంలో అహరోను పాపం చేస్తే అహరోను కొరకు ఎవరు ప్రార్థన చేశారు? మోషే ప్రార్థన చేశాడు. శత్రువులను లేదా మన సహోదరులను క్షమించడం అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ యొక్క విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ తిమోతి సేవ బాగా చేయాలని శరసాల నుండి తిమోతి కొరకు ప్రార్థన చేసింది ఎవరు? పౌలు అని చెబుతూ చూడండి, తన అనుదిన ప్రార్థనలో కన్నీళ్లతో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సహోదరుని జ్ఞాపకం చేసుకుని సహోదరుని క్షమించడం అంటే వాళ్ళు బాగుండాలని కోరుకోవడం. ఆటోల మీద లోడ్ ఆటోల మీద వేస్తుంటారు వెనకాల ఏమని, అందరూ బాగుండాలి. నిజమే, అది నిజమే చెప్పండి. నిజంగా మానవాళి గిరి అంటే చెప్పనా, నేనే బాగుండాలి, అందరు నాకున్నో మెట్టి కింద ఉండాలి. అవునా? అది రాంచుకో ఆటో మీద, అది రాంచరు. ఏదో పెద్ద శ్వాసల ఇవాంజలిస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద ఏదో విశాల దృక్కోణం ఉన్నట్టుగా అందరూ బాగుండాలి చెప్పడానికి బాగుంటాయి, అందులో నేను ఉండాలి. నిజమే, ప్రార్థన నేర్పిస్తుంది అందరూ బాగుండాలని ప్రార్థన చెయ్యాలట. స్టెఫను తన రాళ్ళిచ్చి కొడుతున్న వారి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నా సహోదరుల కొరకు ఎందుకు దేవుడు ప్రార్థన చేయమని ఆ రోజు కొండ మీద ప్రసంగంలో నేర్పిస్తున్నాడంటే, నీ ప్రార్థన దేవుడి నాలంటే నువ్వు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చెయ్యాలి. రాజ్యం కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధిపతుల కొరకు చేయాలి, పాలకుల కొరకు చేయాలి, భూపతుల కొరకు చేయాలి, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సొసైటీ బాగుండాలి, సహోదరులు బాగుండాలని క్రైస్తవుడు ఎప్పుడు ప్రార్థన చేయాలి. కానీ మనం ఎంత నేరో మైండ్ అంటే మన కొరకే ప్రార్థన చేసుకుంటాం. మా అమ్మను కాపాడు ప్రభువా, మరి ఇంకా అలాగే మా నాన్న కూడా ప్రభువా, ఇంకా మా అక్కనే, ఇంకా ఎవరున్నారో అందరూ చేస్తారు బీరకాయ పీసులన్నీ. అంతేగాని పక్కింటి వాళ్ళు బాగుండాలని ఏ రోజైనా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం మనం? జేమ్స్ గారి కుటుంబం బాగుండాలని ఎవరైనా చేస్తారా? చేస్తామంటారు బాగోదు అనేసి చేస్తామా? నిజంగా వ్యక్తిగత ప్రార్థన ఎక్కడ కాదు, వ్యక్తిగత ప్రార్థనలో చేస్తామా? డౌటే. జేమ్స్ గారు కాబట్టి చేయొచ్చు, మీ పక్కింటి వారి కోసం చేయొచ్చా? చేయగలరా? చేయను. ఇలాంటి మనసు లేకపోతేనట దేవుడిని ప్రార్థనని చాలా దూరం పెడతాడట.